కాపు మంచిగా ఉందన్న, ఇప్పుడు ఏమి మందులతో నాకేం లాస్ లేదు, కానీ ముందర మందులు మాత్రం లాస్ చేసినాయి, బాగా లాస్ చేసినాయి అవి. అప్పుడే అబ్బో 10 క్వింటాలు వెళ్తే నాది పెట్టుబడి అంత వెళ్ళు, కానీ అప్పుడు వెళ్ళలే, ఏమైనా వెళ్తే ఇప్పుడు వెళ్ళి నేను నాకు ఖర్చులలోకి వెళ్ళి బయటకు వెళ్ళగల కదా. అందరికీ నమస్కారం, నా పేరు కోటేశ్వరరావు, నేను ఇక్కడ కౌటాల్ మండలంలో ఉంటాను. ఇక్కడ మేము నరేష్ క్రాప్ సైన్సెస్ కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏమైందంటే, ఒక 4 రోజుల క్రితము మన మల్లయ్య అనే రైతుకి మనం ఇక్కడ మన నరేష్ క్రాప్ సైన్సెస్ కంపెనీలో ఉన్నటువంటి మందులు ఇవ్వడం జరిగింది. అది ఎట్లా రిజల్ట్ వచ్చింది, ఏం జరిగింది అనేది ఒకసారి మన మల్లయ్య గారి మాటలోనే విందాం. థ్యాంక్ యూ, చెప్పండి. నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు మల్లయ్య. ఇంతకుముందు అది కవటాల్ మందు ఊరు శీర్ష మండల్, మండల్ కవటాల్. ఓకే, చెప్పండి, మీరు ఎప్పుడు ఎప్పుడు నాటారు ఇది? ఇది నాటి మంచి రోజులు అవుతుంది. అప్పుడు ఎప్పుడు ఆగస్ట్ అంటే అదే ఆగస్ట్ లో నాటిన తర్వాత మీరు అంటే మందులు ఎట్లా కొట్టారు ఏంటనేది కొంచెం చెప్పండి. మందులు తెచ్చినా కొట్టినా గానీ ఎంత కొట్టినా గానీ చెట్టు పెరిగింది, కాతవ్వలేదు, పూత పట్టలేదు. కాసిన చెట్టు కాసింది, కాని చెట్టు అట్టిన గొడ్డు చెట్టు ఉన్నది. అంతకుముందు మొత్తం ఎన్ని క్వింటాలు అయింది? అంతకుముందు ఏం వెళ్ళిందన్న, 4 క్వింటాలు అది పండుగలింది, 2 క్వింటాలు అంతా పచ్చికాయ ఉండే. అంతే ఒక 6 క్వింటాలు మొత్తానికి కలిసి 6 క్వింటాల దాకా వెళ్ళింది అనుకో. అది మర్ర తర్వాత మళ్ళా నాలుగు పెట్టినా డోసులు డోసులు మీకు చెప్పాను. ఫస్ట్ ఏం చెప్పాను, సూపర్ పవర్ స్టార్ 1 డోసు చెప్పాను. తర్వాత సీజర్ షూటర్ విటారా 2 డోసు చెప్పాను. అగ్రి వీరు మహారాజా 3 డోసు చెప్పాను. ఆ 3 డోసులు మీరు కంటిన్యూ చేశారు. 5 రోజులు గ్యాప్ లో కంటిన్యూ చేశారు. అది చేయక ముందు ఎట్లా ఉంది, చేసిన తర్వాత ఎట్లా? చేసి ఈ మందులు ఇచ్చిన మందులు కొట్టిన తర్వాతనే మంచిగా అయింది. అంతకుముందు ఏం లేదు, ఏం లేదు అనిపించింది. ఈ వదిలిపెట్టి పక్కకి వెళ్ళాడు అనుకున్నా, వదిలిపెట్టి పక్కడ వెళ్ళాలనుకుంటున్నాను. మేము పరిచయం అయ్యాం, మీరు పరిచయం అయ్యారు, మీరు పరిచయం అయ్యి ఇట్లా మాకు ఐడియా ఇచ్చిన వాళ్ళే, దీని మీదకి వెళ్ళి ఈ మందు ఆ మందు కొట్టుకున్న వాళ్ళే కొట్టిన. ఆ మందుల పేరు నాకు రాదు, నాకు చెప్పుడు రాదు, నాకు చదువు లేదు. పవర్ స్టార్, సీజర్ షూటర్ విటారా, అగ్నివీర్ మహారాజా 3 డోసులు ఇచ్చినాము, మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఆ కాడికి వెళ్ళి మంచిగా వచ్చింది. తెలంగాణ పబ్లిక్ మెసేజ్ ఇప్పుడు మన రైతు సోదరులందరికీ దీని గురించి ఏం చెప్పొచ్చు మీరు? నాకైతే మంచిగా అయిందని చెప్తాను నేను. కొట్టడానికి అందరికీ కొట్టాల్సు, ఈ మందును అందరికీ కొట్టాల్సు, దీంతో మనకు నాకైతే ఈ పాటికి రిజల్ట్ వచ్చింది కనబడుతుంది. వేరే కంపెనీ, ఏ కంపెనీ రిజల్ట్? వేరే కంపెనీ ముందు కొట్టిన కంపెనీ నాకు ఏం పని చేయలే. అన్ని రకాలు కొట్టారా? అవి అన్ని రకాలు ఏమి ఇచ్చిన ఆ మందులు పేరే నాకు తెలియదు. ఇది ఇస్తామేంటి కొడతామేనా, అది అయితే మాత్రం ఏం మొత్తానికి లాస్ చేసినాయి, అన్ని లాస్ చేసినాయి, అవి మొత్తం లాస్ చేసినాయి. ఇవి అయితే మంచిగా ఇప్పుడు ఈ 3 డోసులు ఏనాడు కొట్టినో ఆడికెళ్ళి ఒక రేవు కచ్చిన ఈ పాటి కాయ కనబడుతుంది. ఇక ఇప్పుడు ఏమన్నా నా ఖర్చులు వెళ్తాయి, ఈ కాయ కాపాడుకుంటే చాలు. నేను కాపాడుకుంటే చాలు. ఇప్పుడు మళ్ళీ పైన కాయలు ఉన్నాయి, కింద కాయలు ఉన్నాయి, మళ్ళీ పైన మంచి పోతుంది. ఇప్పుడు ఈ పూత కూడా సెట్ అయిందంటే ఈ పూత అయితే మందులు ఈ 3 డోసుల మందులు ఇచ్చిన కాడికి వెళ్ళి పూత ఎప్పుడు ఎగతెగుతలేదు. ఎప్పటికి పూతగా చేనులో పూత ఉంటానే ఉంది. ఎప్పటికి ఏ రోజు కనబడుతుంది ఈ పడు పూత, ఎప్పటికి కనబడుతుంది పూత కనిపిస్తుంది, మళ్ళీ కాయలు అవుతున్నాయా లేదా? కాయలు అవుతున్నాయి, కనిపించిన ప్రతి ఒక్క పూత కాయ ముందీ గొడ్డు పూత అని ఉండే అది మాత్రం మొత్తానికి పోయింది, మొత్తం పోయింది. అది పోతే నీ కాయ పడ్డది, అది పోకపోతే మాత్రం నాకు ఇందులో ఏమి మిగిలిపోవు. మీరు కొట్టిన దగ్గర నుంచి మీ చేనులో కంటిన్యూగా పూత వస్తుంది, కనిపించిన ప్రతి ఒక్క పూత కాయ అవుతుంది. కాయ అవుతాను, అది కాయ అవుతాను చూడ సార్. ఇప్పుడు అయినట్టుగా మనకు మొత్తం చూపెడుతూనే ఉన్నది. అవునవును, అప్పుడు మొత్తం గొడ్డు పోతుండే, మొత్తం ఇటనే అది కాకట అనే రాలిపోకట ఏం లేకుండా. అప్పుడు ఓకే, ఈ అయిపోయింది అనుకున్న పని కానీ ఇప్పుడు సరే కొంచెం